யாருக்கு மேனேஜ் ஓகே ஓகே அப்பா அம்மா நல்லா இருக்கீங்களா இருக்கேம்மா ஒரே முருகா கோடல பிள்ளை ரொம்ப பாவுந்துரா அம்மா சார் ரங்காரா ஃபேமிலி ஏச்சு சாவாலா டன் தொந்தரகா தீசுறா நான் வெயிட் చేస్తాడు அப்பா ஒரு அர்ஜென்ட் வேலை இருக்கு அப்பா வேலைடா முக்கியம் பேக் கொடுத்துட்டு போடா நான் வெயிட் చేస్తున్నారా బొట్టును హెయిర్ స్టైల్ తొందరగా మార్చొచ్చు ఓకే నాన్న ఎలా ఉన్నారు బాగున్నానరా అమరాలేదా నీ పెళ్లికి వస్తుందిలేరా ఆశీర్వదించండి మావయ్య శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి నాన్న ఈ అమ్మాయి నాకు తెలుసులేరా నువ్వు ప్రేమించిన అమ్మాయిగా నీ పేరేంటమ్మా శశిరేఖ బాగుందమ్మా ప్రవిశ నీ సెలక్షన్ అదిరిందిరా కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది హలో నమస్కారం ముచ్చయ్య గారు మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం చెప్పండి ఇటువరా కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉంది ముచ్చయ్య గారు బంగారు బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఇద్దరా ఇద్దరేంటి అవును విశ్వ మురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖను పెళ్లి చేసుకోబోతున్నారు పిచ్చి పట్టిందిరా పిచ్చి కాదు కొవ్వు ఎగతట్టింది పెళ్లి వద్దు ఉద్యోగాలు వద్దు వెంటనే సూట్ కేసులు చదువుకుని బయలుదేరండి మేము స్కూల్ పిల్లలం కాదు చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి బయలుదేరిపోతే కాలు చేతులు వెలకొట్టి మళ్ళీ తీసుకెళ్తాం మేము చేసుకుంటే ఈ అమ్మాయి చేసుకుంటాం ఏంటిరా చేసుకునేది ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి మీరు ఎన్నన్నా చెప్పండి ఈ అమ్మాయి మా వైఫ్ ఈ అమ్మాయితోనే మా లైఫ్ మేము అలా ఫిక్స్ అయిపోయాం అందులో చేంజ్ ఉండదు చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు పూటి వెళ్ళిపోవడానికి మేము ఇలా విధానం కాదు మీరే కాదు ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు నువ్వు పదరా నీకేం సార్ తాపి ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదో చచ్చిపోతున్నావు నీకేం సార్ చెప్పాలన్నా మనం నాగలోక వాసులు మనకు సావలేదు నాగలోకం ఏమిటి వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు ముందు మా పెళ్లి సంగతి చెప్పండి ఏం కంగారు పడకండి ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారు అనుకోండి కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం నా కొడుకు సంగతి ఎలా ఉందండి ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి వాడి పెళ్లి కానివ్వండి ఇదిగో మీరందరూ ఏ ఊహి చేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది మా హోల్సేల్ గా అదురుతున్నాయి బావు గారు సంబంధి బుచ్చయ్య బావు గారు వణకం వణకం అంతా కట్టకట్టుకుని వచ్చారు ఊరేడిపోతున్నారా ఇప్పుడే ఊరేందుకు సంబంధి ఇంత కళ్యాణం పండి రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోలాం సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా ఏమీనూ లేదు తమ్ముడు గారు ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుచున్నాము ఒప్పుకుంటున్నారా శీఘ్రమా కళ్యాణం పనిట ఎల్లారికో రొంబ సంతోషమా ఇరుకో మీరు అసలు తల్లిదండ్రులేనా మీరేదో బుద్ధి చెప్తారనిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు గాయకులకు గాయకులు పుట్టొచ్చు పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడమేమిట్రా పిచ్చి కాకపోతే పార్ సంబంధే మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది మేము అదే అనుకున్నాం కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు మమ్మల్ని ఒప్పించారు ఏంటి పెళ్లి జరిగితేరాలంట అంతేగా ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం చేసేద్దాం మీరెవరా ఒప్పుకోవడానికి నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను నువ్వేంటే చేసేది మేమే చేసుకుంటాం పంతులు గారు ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది బావ గారు ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం అమెరికా కాదు నాగలోకం అదేంటి పెళ్లి చూడరా క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో గుచ్చబెట్టి చూపిస్తాను మంటన్న తగ్గుద్ది ఇడియట్స్ ఏం చేయమంటారండి మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి పైరాజు ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు ఇంతకీ బాలరాజేడి బాలరాజేడి అడుగు పగులుతోందేమో కలిపదా ఏం చెప్పమంటారండి మూడు రోజుల నుంచి ఇదే గొడవ నాగలోకం అంటాడు పోయా యమలోకం అంటాడు శశిరేఖ నా చెల్లెలు అంటాడు నాకేమీ అర్థం కాదు కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి
నాగినిలా వస్తున్నా. కౌగిలినే బాలరాజు. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఈ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళని చేయలేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలు? మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోక జాడిస్తే కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముఖరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా, ఆయన సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో వచ్చిన మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారు, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ ఉన్నాడండి, సుగర్ తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే? తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవ, కృష్ణ ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మ కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లె, ఈ చెల్లి నీ చెల్లె. ఇంకెందుకే జన్మ? చిన్ని కృష్ణ, కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఇప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మజన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను కనిపించకుండా. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను 3 విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి. 4, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మజన్మల సోదరి. అయితే పడుకుని నిద్రో. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్ ఉండైతే. ఓకే, ఇతరేకన్ వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాప్ మై లైఫ్. థాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేట్ గా వచ్చారంటే. శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్? ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. వాంగ సంబంధి, వాంగ. ఇనికి నల్ల నాడే, ఇంత వారం నల్లది, ఇంత ముహూర్తం నల్లది, ఇనికి నడక బావుకారు నల్లద్దా. ఎంగళికి రొమ్మ సంతోషమా? ఆపని మీ అరవగోళ. ఇందులో తప్పే ఉంది బావుగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్సో ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్. అమ్మాయి ఎదురా, ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలిపేస్తున్నారు. తలిపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు కోరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్, బయట గడి చేసాం. చెప్పు, తెగుతుంది. ఎక్కడికి సార్ ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలదు. రామ రామ. కృష్ణాష్టం అని చెప్పి కృష్ణుడు గెటప్ వేసావా? కాదు, నేను నిజమైన కృష్ణుడే. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడే. కావాలంటే మన అప్పారావు పాపారావు అడిగిన ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు, చెప్పు. సార్, ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తా ఉంటే నాటకం ఆడేవి సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి రండి. స్వామి రండి, రండి, రండి. భలే సమయానికి వచ్చారు. లేబర్ బుద్ధులు పోనించుకున్నావు కాదు? మీరు పచ్చడి మెదుకులు తినే పైకి వచ్చారు. కానివ్వండి,
ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట. కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం అంట మురుగన్ గాడు విశ్వం గాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. ఆ దూర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సాటి రంగ ఊరు ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయించమన్నారు. వంద మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. అయిపోతా. సమంత్ గారు, బావగారు పిలిచారా మావయ్య? మీ అందరికి ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిజంగా ఒప్పుకున్నారా బుచ్చయ్య మావయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ, బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు, ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు, అమ్మాయిని తీసుకెళ్లి మీరు దగ్గర ఉండి వాడితో పెళ్లి చేర్పించాడు. బుచ్చయ్య అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీని పెట్టి బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట. కార్లో లేదా? అర్జెంట్గా పెళ్లికి వెళ్తుంటాను. పోరా, అర్జెంట్గా పెళ్లికి వెళ్ళాలా? శశి, 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 శశి,